నమస్కారం పిల్లలు నా పేరు చందన అనేక కర్బన సమ్మేళనాలు మనకి అమూల్యమైనవి కానీ ఇక్కడ మనం అధ్యయనం చేస్తాము ఇథనాల్ ఇథైలాల్కహాల్ మరియు ఇథనాయిక్ యాసిడ్ యాసిడ్ రెండు ముఖ్యమైన కార్బన్ క్రొత్తదాన్ని ప్రారంభించే ముందు మనం చివరిగా పునశ్చరణ చేయాలి ఒక సాధారణ పరమాణు సూత్రం ద్వారా ఒకదానికొకటి సంబంధించిన కార్బన సమ్మేళనాల సమూహం లేదా తరగతి సజాతీయ శ్రేణిని ఏర్పరుస్తుంది ఏదైనా కార్బన సమ్మేళనం యొక్క ఐపిఎస్సి పేరు మూడు భాగాలను కలిగి ఉంటుంది మూలపదం పూర్వపదం మరియు పరపదం ప్రమేయ సమూహం అనేది అణువు లేదా అణువుల యొక్క సమూహం లేదా సమ్మేళనాల లక్షణాలకు బాధ్యత వహించే రియాక్టివ్ భాగం అని నిర్వచించవచ్చు ఇథెనోయిక్ ఆమ్లాన్ని సాధారణంగా ఎస్టిక్ ఆమ్లం అని పిలుస్తారు మరియు కార్బాక్సిలిక్ ఆమ్లాల సమూహానికి చెందినది అభ్యాస ఫలితాలు ఈ సెషన్ ముగింపులో మీరు దీని గురించి అర్థం చేసుకోగలరు ఇథనాల్ తయారీ ఇథనాల్ యొక్క భౌతిక మరియు రసాయన లక్షణాలు ఇథెనోయిక్ యాసిడ్ తయారీ ఇథెనోయిక్ ఆమ్లం యొక్క భౌతిక మరియు రసాయన లక్షణాలు సబ్బు సపోనిఫికేషన్ సబ్బుకు గల శుభ్రపరిచే గుణం కీలక పదాలు దహనం సంకలన చర్య ప్రతిక్షేపణ చర్య इतनाल इतनो एक सपोनिफिकेशन मिसेल्ले సెషన్ను ప్రారంభించే ముందు ఈ కాన్సెప్ట్ మ్యాప్ ని చూద్దాం ఇథనాల్తో ప్రారంభిద్దాం అధిక పీడనం మరియు ఉష్ణోగ్రత వద్ద ఫాస్ఫరస్ పెంటాక్సైడ్ టంగ్స్టన్ ఆక్సైడ్ వంటి ఉత్ప్రేరకాల సమక్షంలో నీటి ఆవిరిని జోడించడం ద్వారా ఈథెన్ నుండి ఇథనాల్ పెద్ద ఎత్తున తయారు చేయబడుతుంది మొక్కజొన్న గోధుమలు మరియు బార్లీ వంటి ధాన్యాలు ఇథనాల్ యొక్క సాధారణ వనరులు కాబట్టి దీనిని తృణధాన్య ఆల్కహాల్ అని కూడా అంటారు పిండి పదార్థాలు మరియు చక్కెరలను ఇథైల్ ఆల్కహాల్గా మార్చే ప్రక్రియను కిణ్వ ప్రక్రియ అంటారు ఇథనాల్ ఒక రంగులేని ద్రవం ఆహ్లాదకరమైన వాసన మరియు మండే రుచిని కలిగి ఉంటుంది ఇది ఒక అస్థిర ద్రవం దీని మరిగే స్థానం సెవెన్ ఎయిటీ ఇది దాని సంబంధిత ఆల్కేన్ కంటే చాలా ఎక్కువ అంటే ఈథెన్ బాయిల్ పాయింట్ వన్ ఎయిటీ ఫోర్ కే ఇది అన్ని నిష్పత్తులలో నీటితో పూర్తిగా కలుస్తుంది ఇథనాల్ను గాఢ హెచ్టు ఎస్ఓ ఫోర్తో నాలుగు వందల నలభై మూడు డిగ్రీల కే వద్ద వేడి చేసినప్పుడు అది నీటి అణువును కోల్పోతుంది అంటే డిహైడ్రేట్ చేసి ను ఏర్పరుస్తుంది ఇథనాల్ సోడియం లోహంతో చర్య జరిపి సోడియం ఇథాక్సైడ్ మరియు హైడ్రోజన్ వాయువును ఏర్పరుస్తుంది ఇథనాల్ ఆల్కలీన్ పొటాషియం పర్మాంగనేట్ లేదా ఆమ్లీకృత పొటాషియం డైక్రోమేట్ తో ఇథనోయిక్ యాసిడ్గా ఆక్సీకరణం చెందుతుంది ఈ ప్రతిచర్య సమయంలో కే టూ సిఆర్ టూ జీరో సెవెన్ యొక్క నారింజ రంగు ఆకుపచ్చగా మారుతుంది అందువల్ల ఈ ప్రతిచర్యను ఆల్కహాల్ల గుర్తింపు కోసం ఉపయోగించవచ్చు కార్బాక్సిలిక్ యాసిడ్తో ఆల్కహాల్ యొక్క ప్రతిచర్య ఫలవాసన కలిగిన సమ్మేళనాన్ని ఇస్తుంది ఈ సమ్మేళనాన్ని ఈస్టర్ అని పిలుస్తారు మరియు ప్రతిచర్యను ఎస్టెరిఫికేషన్ అంటారు ఇథనాల్ ఖానక్ సమక్షంలో ఇథనోయిక్ యాసిడ్తో చర్య జరుపుతుంది హెచ్టు ఎస్ఓ ఫోర్ ఇథైల్ ఇథెనోయేట్ ఈస్టర్ను ఏర్పరుస్తుంది ఇథనాల్ యొక్క ఆవిరిని వేడి చేసిన రాగి పైకి పంపినప్పుడు ఫైవ్ సెవెంటీ త్రీ కే వద్ద ఉత్ప్రేరకం వలె ఉపయోగించబడుతుంది ఇది ఎసిటాల్డిహైడ్ డీహైడ్రోజినేట్ డిహైడ్రోజినేట్ చేయబడుతుంది ఇథనాల్ అత్యంత మండే ద్రవం ఇది ఆక్సిజన్తో కలిసి కార్బన్ డయాక్సైడ్ మరియు నీటిని ఏర్పరుస్తుంది ఇథెనోయిక్ ఆమ్లం లేదా ఎసిటిక్ ఆమ్లం కార్బాక్సిలిక్ యాసిడ్ కుటుంబంలోని అతి ముఖ్యమైన సభ్యులలో ఒకటి దీని పరమాణు సూత్రం సి టూ హెచ్ దీని నిర్మాణ సూత్రం మీరు తెరపై చూడవచ్చు ఆల్కలీన్ పొటాషియం పర్మాంగనేట్ లేదా ఆమ్లీకృత పొటాషియం టైక్రోమేట్ సమక్షంలో ఇథనాల్ ఆక్సీకరణం ద్వారా ఇథనోయిక్ ఆమ్లం పెద్ద ఎత్తున తయారు చేయబడుతుంది ఇథనోయిక్ ఆమ్లం అసహ్యకరమైన వాసన కలిగిన రంగులేని ద్రవం ఇది పుల్లగా ఉంటుంది ఇది అన్ని నిష్పత్తిలో నీటితో కలుస్తుంది దీని మరిగే స్థానం సంబంధిత ఆల్కహాల్లు ఆల్డిహైడ్లు మరియు కీటోన్ల కంటే ఎక్కువగా ఉంటుంది శీతలీకరణపై స్వచ్ఛమైన ఇథనోయిక్ ఆమ్లం ఘనీభవించి మంచులాంటి రేకులు ఏర్పడతాయి అవి హిమానీ నదాల వలె కనిపిస్తాయి కాబట్టి దీనిని గ్లేషియల్ ఎస్టిక్ యాసిడ్ అంటారు ఇథనోయ్ కామ్లం ఎన్ఏ జెడ్ ఎన్ మొదలైన క్రియాశీల లోహాలతో చర్య జరిపి హైడ్రోజన్ను విడుదల చేసి సోడియం ఇథనోయేట్ను ఏర్పరుస్తుంది ఇథనాయిక్ యాసిడ్ సోడియం కార్బనేట్ మరియు సోడియం బైకార్బనేట్లతో చర్య జరుపుతుంది ఇవి బలహీనమైన క్షారాలు మరియు సిను విడుదల చేస్తాయి ఇది చురుకైన ప్రకాశవంతంగా ఉంటుంది ఇథనోయిక్ సోడియం హైడ్రాక్సైడ్తో చర్య జరిపి సోడియం ఇథనోయేట్ మరియు నీటిని ఏర్పరుస్తుంది ఇథనోయిక్ ఆమ్లం యొక్క సోడియం ఉప్పును సోడా లైమ్తో వేడిచేసినప్పుడు ఎన్ఏఓహెచ్ యొక్క మూడు భాగాలు మరియు సిఏఓ యొక్క ఒక భాగం యొక్క ఘనమిశ్రమం మీథేన్ వాయువు ఏర్పడుతుంది సబ్బు అనేది పామిటిక్ యాసిడ్ స్టియరిక్ యాసిడ్ ఓలీక్ యాసిడ్ మొదలైన అధిక కొవ్వు ఆమ్లం యొక్క సోడియం లేదా పొటాషియం లవణం సబ్బుకు రెండు ప్రధాన ముడి పదార్థాలు అవసరం ఒకటి కొవ్వు మరియు రెండు క్షారాలు సబ్బు తయారీలో సాధారణంగా ఉపయోగించే క్షారము సోడియం హైడ్రాక్సైడ్ మరియు పొటాషియం హైడ్రాక్సైడ్ పొటాషియం ఆధారిత సబ్బు సోడియం ఆధారిత సబ్బు కంటే ఎక్కువ నీటిలో కరిగే ఉత్పత్తిని సృష్టిస్తుంది కొవ్వులను సోడియం హైడ్రాక్సైడ్తో చికిత్స చేసినప్పుడు సోడియం లవణాలు కొవ్వు ఆమ్లాలు మరియు గ్లిజరాల్ ఏర్పడతాయి ఈ అధిక కొవ్వు ఆమ్లాల సోడియం లవణాలు సబ్బుగా ఉండటం వల్ల సబ్బు ఏర్పడే ప్రతిచర్యను సాధారణంగా సాపోనిఫికేషన్ రియాక్షన్ అంటారు నీటిలోని సబ్బు అణువుల గోళాకార సమూహాన్ని మిసిలి అంటారు సబ్బు నీటిలో కరిగినప్పుడు అది ఒక ఘర్షణ సస్పెన్షన్ను ఏర్పరుస్తుంది దీనిలో సబ్బు అణువులు కలిసి గోళాకార మిసిలీలను ఏర్పరుస్తాయి మనం సబ్బు ద్రావణంలో మురిగి గుడ్డను ఉంచామని అనుకుందాం ధూళి ప్రధానంగా జిడ్డు పదార్థం సబ్బు అణువు నీటితో విభిన్నంగా సంకర్షణ చెందే రెండు రసాయనికంగా విభిన్న భాగాలను కలిగి ఉంటుంది ఇది ఒక ధ్రువ చివరను కలిగి ఉంటుంది ఇది కార్బాక్సిలేట్ సమూహంతో సిన్ఏ పోలార్ ఎండ్ మరియు ఒక నాన్ పోలార్ ఎండ్ హైడ్రోకార్బన్ గొలుసు కలిగి ఉంటుంది పోలార్ ఎండ్ ప్రకృతిలో హైడ్రోఫిలిక్ నీటిని ఇష్టపడేది మరియు ఈ ముగింపు నీటి వైపు ఆకర్షితుడవుతుంది నాన్ పోలార్ ఎండ్ ప్రకృతిలో హైడ్రోఫోబిక్ వాటర్ హేటింగ్ మరియు ఇది గుడ్డుపై ఉన్న ధూళి లేదా నూనె వైపు ఆకర్షింపబడుతుంది కానీ నీటివైపు ఆకర్షించబడదు అందువలన సబ్బు అణువు యొక్క హైడ్రోఫోబిక్ భాగం మురికిని బంధిస్తుంది మరియు హైడ్రోఫిలిక్ భాగం మొత్తం అణువును నీటిలో కరిగేలా చేస్తుంది సబ్బు లేదా డిటర్జెంట్ నీటిలో కరిగినప్పుడు అణువులు మైసెల్స్ అని పిలువబడే సమూహాలుగా కలిసిపోతాయి వాటి పొడవాటి హైడ్రోకార్బన్ గొలుసులు చమురు మరియు ధూళికి అంటుకుంటాయి ఈ విధంగా ధూళి సబ్బు అణువుల నాన్ పోలార్ ఎండ్తో చుట్టబడుతుంది సబ్బు అణువుల యొక్క చార్జ్ కార్బాక్సిలేట్ ముగింపు మైసెల్లను నీటిలో కరిగేలా చేస్తుంది అందువలన మురికి సబ్బుతో కొట్టుకుపోతుంది ఈరోజు మీరు నేర్చుకున్నది ఎథెనోయిక్ ఆమ్లాన్ని సాధారణంగా ఎస్టిక్ ఆమ్లం అని పిలుస్తారు మరియు కార్బాక్సిలిక్ ఆమ్లాల సమూహానికి చెందినది ఎస్టిక్ యాసిడ్ చాలా పండ్లలో ఉంటుంది మరియు ఇది ఆ పండ్లకు పుల్లని రుచిని అందజేస్తుంది ఇథెనాల్ లేదా ఇథైల్ ఆల్కహాల్ కుటుంబంలోని అతి ముఖ్యమైన సభ్యులలో ఒకటి ఎంజైమ్ల చర్య ద్వారా సంక్లిష్ట కర్బన సమ్మేళనాలలో జరిగే నెమ్మదిగా జరిగే రసాయన మార్పును సాధారణ అణువుల ఏర్పాటుకు దారితీయడాన్ని ప్రక్రియ అంటారు సబ్బులు కొన్ని దీర్ఘగొలుసు కార్బాక్సిలిక్ ఆమ్లాల సోడియం లేదా పొటాషియం లవణాలు